చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ గురించి. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఈ మీడియా పాత్రికేయుల క్యారెక్టర్లో చేశారు మా హీరో గారు, చాలా చాలా బాగుంటుంది. మా పాటలు అన్నిటికీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇందులో అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. అంకమరాయ నా ఫ్రెండు. ఈ సినిమా బిగినింగ్ అప్పుడు మన దగ్గర మా విలేజ్ దగ్గర టెంపుల్లో స్టార్ట్ చేశారు. కొంత కొంత టైం తీసుకున్నారు కానీ సినిమా బాగుంటుందని నా కోరికతో నేను కూడా కోరుకుంటున్నాను, మీ అందరూ కూడా కోరుకుంటానని సినిమా బాగుంటుందని సలహా తీసుకు. సినిమా అంటే దాని గురించి మాట్లాడటానికి ఇంకా నాకు అంత వయసు కూడా రాలేదండి. నేను ప్రొడ్యూసర్ని. ఒక సినిమా అనేది హిట్ కావాలి అంటే, ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే మెయిన్ పాత్ర మీడియా, దాని తర్వాతే ఏదైనా ఉంటుందండి. ఒక సినిమా రూపకల్పన పొందాలి అంటే దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా ఒక ప్రొడ్యూసర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి చేసేది సినిమా. దాని రూపకల్పన చేయడానికి పూనుకోవాల్సింది ఒక మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్, కెమెరామ్యాన్. వీళ్ళకి సహకూలంగా అనుకూలించాల్సింది హీరో. తారక రత్న గారి గురించి చెప్పాలంటే కొంతవరకు చెప్పగలనండి, చాలా అనుకువగా ఉంటారు తారక రత్న గారు. ఎన్నో హారర్ సినిమాలు వస్తున్నాయి, అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. కామెడీ హారర్ చూస్తున్నాము, సెక్స్ హారర్ చూస్తున్నాము. ఈ హారర్ సినిమా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో, ఒక లాజికల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తూ, ఒక ఇన్ఫర్మేటివ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ సినిమా అనిపించింది నాకు. దీని వెనక రీసెర్చ్ కూడా బాగానే చేసి తీసినట్టు అనిపిస్తుంది. ఇందుకు దర్శకుడు రామసాల్వకి నా అభినందనలు. మీకు ఈ సినిమాతో మంచి హిట్ రావాలని ఆశిస్తున్నాను. అండ్ ద సౌండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇలాంటి సినిమాలు మీరు అందరూ ఎప్పుడు ఆదరిస్తుంటారు. ఈ సినిమాని ఆదరించి జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి కూడా. అండ్ తప్పకుండా అందరూ ఈ సినిమా చూడండి, బికాజ్ లైక్ హారర్ ఫిల్మ్స్ అనేవి ఇస్ ఇన్ ట్రెండ్ రైట్ నౌ. సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ మనీ టు ద ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం అండి. అంటే బేసిక్ ఈ ఫిలిం గురించి మాట్లాడాలంటే ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకటి మా ప్రొడ్యూసరు అనుకం చౌదరి గారి గురించి, అలాగే మా డైరెక్టరు రమణ సల్వార్ గురించి. నమ్మకం పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని చెప్పి ఎంత కష్టమైనా సరే ప్రేక్షకులకి ఒక మంచి సినిమా అందిద్దామని చెప్పి చేసిన సినిమా ఇది. అలాగే మా డైరెక్టర్ గారు ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి, ఆయన డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ద కెప్ ద లైఫ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూశారు. అండ్ చంద్రసిద్ధార్థ అనే చెప్పినట్టుగా ఇట్స్ అ మ్యూజిక్ ద డెలివరీస్ ద ఫిలిం అండి. సో యోగేశ్వర శర్మ గారు, ఐ థింక్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ యోగేశ్వర శర్మ గారు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుద్ది అని మేము నమ్ముతున్నాము. 26th రిలీజ్ ఉంది. మీరందరూ కూడా మా ప్రొడ్యూసర్ గారిని ఆశీర్వదించి, మా డైరెక్టర్ గారిని ఆశీర్వదించి ఈ సినిమాని బ్లెస్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ట్రైలర్ లాంచ్కి అంత బిజీగా ఉన్నా కూడా ఆయన చేతుల ద్వారా లాంచ్ చేయడానికి వచ్చిన మా బాబా రోహిత్ బాబు గారికి ఇంకొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చిత్రం విడుదల తేదీ ఖరారైన తర్వాత ప్రచారంలో భాగంగా ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి చిత్రం గురించి కానీ, మరి జరిగే కార్యక్రమాల గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినట్టు ఏం లేవు. ఈ చిత్రం గురించి రెండు విషయాలు చెప్తాను నేను. సాంకేతిక నిపుణ యొక్క పనితనం గురించి ఇప్పుడు తారక రత్న గారు చెప్పారు, అలాగే చంద్రసిద్ధ గారు చెప్పారు. చిత్రానికి ఐవి పట్టు కథ, కథనం, దాన్ని నడిపించేటువంటి దర్శకుని యొక్క ప్రతిభ మీద చిత్రం ఎంత ఆధారపడి ఉంటుందో, వారి ఆలోచనలకి అనుగుణంగా
దృశ్యాన్ని పండించే నటీ నటులు సమకూరితే ఆ చిత్రం సంపూర్ణంగా ఉంటుంది. అలాంటి అన్ని విభాగాలతోటి వాళ్ళు ఏ విధమైనటువంటి సాంకేతిక నిపుణులు కనబరిచిన ప్రతిభకి దీటుగా ఏమాత్రం వన్నె తగ్గకుండా చిత్రానికి వన్నె చేకూర్చారు కథానాయకులు తారక రత్న గారు, అలాగే నటీ నటులు, మరి కథానాయకి పంచీబొర, మరి నాజర్ గారు కానివ్వండి, మరి అదుర్స్ రఘు కానివ్వండి, మరి సుమన్ గారు, అలాగే దర్శకుని యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మలుచుకొని తన తాను మలుచుకుంటూ నిజ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎదురైతే ఎలా స్పందిస్తామో అలాగే చేసి ఈ చిత్రానికి పరిపూర్ణత చేకూర్చారు తారక రత్న గారు. అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.